ईन बिना वील पेर भी ईन भी वील वील अम्म वील नाइन वील मेनमाम गार वील तात वील माव कृष्णाराव आयन कुमार वडलमूडि श्रीहर्ष तम्मुडु सिद्धार्थ मल्ल धर्मवरम उदय किरण इवन चाला पेर्लु आस्तिपास्तुलु परिटाल राव उन्नप्पुडु एंत संपादिंचिनारो పెద్దగా నాకు వివరాలు తెలియదు కానీ ఇట్లా బెంగళూరు విమానాశ్రయం దగ్గర హైదరాబాద్లో మీ నివాసము అదేవిధంగా షేక్పేటలో 5 ఎకరాల స్థలము ఇవన్నీ ఆయన సంపాదించినట్టు ఒక 152 కోట్ల ఆస్తులు ఉంటే ఉండొచ్చు. ఇంకా పరిటాల రవి అక్రమార్జనకు సంబంధించిన ఆస్తులు బినామీల పేర్లతో పెడితే బినామీలు ఎక్కువట్టారు అనేది కూడా ఒక వార్త బయట అందరూ కూడా మాట్లాడుకునేది చాలా రోజుల నుంచి కూడా. ఈ నువ్వు చాలా సబ్జెక్టులు తీసుకొని వచ్చినావు. నేను ఒక నిర్ణయం ఏమంటే ఇది ఒక సీరియల్ లాగా రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాలని డిసైడ్ అయ్యా. ఇందులో ఈరోజు సింపుల్గా మన జూనియర్ ఆర్టిస్ట్ ఏదైతే ఒక 24 క్వశ్చన్లు 25 ఇచ్చినాడు, మేము చదువుకునేటప్పుడు కూడా ఇన్ని క్వశ్చన్లు మేము ఆ క్వశ్చన్ పేపర్లో చూడలే, 24 25 ఇచ్చినాడు. సో దీనికి సంబంధించి నేను కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి యాక్చువల్గా నీ గురించి మాట్లాడటమే టైం వేస్ట్. నువ్వు వార్డు మెంబర్ కాదు, ఇక్కడ 26 వేలతో ఓడిపోయినావు. ఎందుకు ఓడిపోయినావో పునరాలోచన చేసుకో. నేను తప్పులు చేస్తే నన్ను కూడా కూర్చోబెడతారు ఇంటికాడ ప్రజలు. దీంట్లో ప్రజాస్వామ్యంలో గెలుపోటములకు ఎవరు అతీతులు కారు. నేను తప్పులు చేస్తే నన్ను కూడా ఇంటికాడ పుచ్చిపెడతారు. మిమ్మల్ని మేము తప్పులు చేసినారు, మిమ్మల్ని ఇంటికాడ పుచ్చిపెట్టినారు. మీరు సంపాదించిన అక్రమాస్తుల్ని ప్రజలకు పంచిపెడితే మేము ప్రజల కోసం కొన్నాము, ఇవన్నీ మీకోసమే ఖర్చు పెడతానమనేసి మీరు ప్రజలను నమ్మించుకునేటువంటి ప్రయత్నం ఒకటి చేయొచ్చు. అది శివరాకరి ప్రయత్నం. అది వదిలిపెట్టి మీరు రాప్తాళ్ళలో గెలవలేమనేసి ధర్మవరం పోయి నువ్వు ఒకసారి డిక్లరేషను ధర్మవరం టికెట్ ఇవ్వకపోతే రాజకీయాలు వదిలిపెడతారు. నీకే గ్యారంటీ లేదు నీకు టికెట్ ఇస్తారా, నువ్వు రాజకీయాలకు అర్హునివా, ఎమ్మెల్యే టికెట్ పోటీ చేసే అర్హత నీకుందా అనేది ఇంకా కూడా అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతాను. మీ అధిష్టానం. మళ్ళా మొన్న ములుగుబ్బలో మీకు జనం రారని పక్కన కందికుంట ప్రసాద్ చెప్పి ఆయన గతంలో అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా జనాలు దొరుకుతున్నారు. అక్కడ కూడా నా కొడుకును మీకు అప్పచెప్తానని మళ్ళీ పాత డైలాగే. రాప్తాడులో కూడా ఇదే మాట చెప్పింది, నా కొడుకును మీకు అప్పచెప్తాను అని ఆమె చెప్పి ఆమె కొడుకును రంగంలోకి దించడము బాగా తోమినారు. ఇక్కడ ఇంకా ఆడ కూడా పోయి తోమించుకోవాలా. ఆమె ఇక్కడ అప్పచెప్పింది, గిన్నెలు కడిగేసినారు. అక్కడ పోయి మళ్ళీ నా కొడుకును మీకు అప్పచెప్తా, నేను మంచోని కేతిరెడ్డి నాయంత ఈజీ కాదు కాబట్టి ఏదో రండి మీరు నాతోనే ఫైట్ చేయండి. ధర్మవరంతో పని మీరు ధర్మవరం పై పోటీ చేస్తే ఎట్లా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకు లవ్ కుదిరేటట్టు లేదు, సఖ్యత లేదు. వన్ సైడ్ లవ్ అని చంద్రబాబు నాయుడే చెప్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటే బీజేపీ ఎక్కడ ఉంటుంది, బీజేపీలో వరదాపు సూరి ఉన్నాడు. మీరు పోయి టికెట్ తెచ్చుకుంటే సూరి బీజేపీ జనసేన సంయుక్తంగా కలిసి సూరి వాళ్ళ తరఫున పోటీ చేయొచ్చు. మళ్ళీ జనసేనలో మీ మనిషిని ఒక రేగట్పల్లి మధుసూదన్ రెడ్డిని పంపించినారు, అతను కూడా ఊపిరి ఊరుతా అన్నాడు. వీళ్ళు ఎవరు పోటీ చేసిన చీలేటివి మీవే. మళ్ళీ కేతిరెడ్డి మళ్ళీ 30 వేలు 40 వేలతో గెలవాలి. మీకు ఆశగా ఎంతో కొంత డౌనే, అది కూడా 10 వేలు 12 వేలు ఇండ్లు ఇచ్చినాడు. అది కూడా ఈసారి మెజారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ఇక మన రాప్తాడి విషయానికి వద్దాం. కృష్ణారావు గారి గురించి ఆయన ఏదో కమ్యూనిస్టు నాయకుడు అవి ఇవి మాట్లాడినట్టు బాగానే ఉంది. ఆయన జీవిత చరమాంకంలో మాట్లాడిన మాటలు ఏమంటే మాకు కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు చెప్పినది, మేము చేసిన పోరాటాల ఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నాము అని కృష్ణారావు గారు మాట్లాడిన మాటలు. వాళ్ళు చేసిన పోరాటాలు భూస్వాముల మీద చేస్తున్నామనేసి పేదల కోసం చేస్తున్నామని చెప్పుకుని పీపుల్స్ వార్ పార్టీని చీల్చి
వండపల్లి సీతారామయ్య ఆత్మక్షోభకు కారణమై ఆర్ఓసీ అనేటువంటి ఒక ప్రైవేట్ కిరాయి సైన్యాన్ని పెట్టుకొని హత్యలు చేసి జిల్లాను ప్రయభ్రాంతులు చేసి అనంతపురం జిల్లాను పావబడలను మీరు దోపిడీలు చేసి హవాయి చెప్పులు వేసుకొని తిరుగుతా అంటే ప్రతిఫలం ఏమి విల్లీస్ జీప్ ఒకటి 5వ నంబర్ బిడి ఇది పరిటాల రవి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ 12 ఎకరాల్లో 13 ఎకరాలు ఇంకా మా నాకు తెలియదు మీ నసనకోట చుట్టుపక్కల ఎగువపల్లి నసనకోట అక్కడ కమ్మలు నడిగితే బాగా చెప్తారు వీళ్ళది ఏముంది పరిస్థితి అక్కడ ఎవరు చూస్తాము ఎవరు ఏమి ఇది మీ పరిస్థితి అయితే కృష్ణారావుకు కృష్ణారావు కొడుకు ఈరోజుకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో పప్పులు నడుపుతాడు ఆయన కృష్ణారావు కొడుకు ఈమె అల్లుడు మాజీ మంత్రి అల్లుడు పప్పులు ప్రోస్టర్ పప్పులు అంటే బార్ బార్ దాటినప్పుడు కొంచెం హైఫై డ్యాన్సు నైట్ క్లబ్ ఇట్లాంటివన్నీ అది వీళ్ళ వ్యాపారం వీళ్ళు ఇలా భూముల చిట్టా గురించి నేను చాలానే చెప్పిన అయితే ఆ చిట్టానంతా పక్కన పెట్టి ఏదో ఇటువంటివన్నీ వాళ్ళు వచ్చి మాట్లాడుతూ అంటారు దాని మీద మనం మాట్లాడకూడదు మీరేం సంపాదించాము మీరేం సంపాదించాము అనేది మేము మాట్లాడకూడదు అన్నట్లు ఆయన మొదట్లో స్టార్టింగ్లో చెప్పుకుంటూ వచ్చారు ఎందుకు మాట్లాడకూడదు ప్రజా జీవితంలోనే ప్రతి ఒక్కటి కూడా నేను లాస్ట్ టైమే చెప్పాను మేము మా కుటుంబము మేము ఎప్పుడూ పేదవాళ్ళు కాదు కానీ 2014లో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఆస్తులు అమ్ముకునేలా మీరు చేశారు అదే విషయం ప్రజలకి మా కాంట్రాక్ట్లు రద్దుపరిచి టర్మినేట్ చేసుకుని మీకు కావలసినటువంటి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కు సీఎం రమేష్కు మీరు నామినేటెడ్ మీద అప్పు చెప్పుకుంటారు దాని తర్వాత పరిణామాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాకున్నటువంటి ఆస్తులు అమ్ముకుని 2019 వరకు సర్వే పోయినాం ఎలక్షన్లో ప్రజల ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచి ఎమ్మెల్యే 14 నుంచి 19 మధ్య అయింది అంతకు పూర్వము 2006-07లో నా కంపెనీ పేరు సాయి సిద్ధార్థ రెడ్డి ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 11 కోట్ల టర్నోవర్ 2007-08లో 18 కోట్ల టర్నోవర్ 2008-09లో 34 కోట్ల టర్నోవర్ 2009-10లో 43 కోట్ల టర్నోవర్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత బిల్లులు సరిగా రాని కాలంలో 10, 11, 12, 13 దాదాపు 20 కోట్ల టర్నోవర్ మెయింటైన్ అయింది నాకు తెలిసి 13, 14, 10 కోట్లకు, 11 కోట్లకు పడిపోయింది దాని తర్వాత 14, 15లోనే ఎప్పుడు వైండప్ చేసినాం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 14, 15, 16 వైండప్ చేసినాం నా టర్నోవర్స్ నా కంపెనీ నా వ్యాపారం జిల్లా ప్రజలు చూసినారు ఇదే జిల్లాలో దాదాపుగా 1 కోటి క్యూబిక్ మీటర్ల ఎక్స్కవేషన్ యాక్టివిటీ నేను చేసిన 1 కోటి క్యూబిక్ మీటర్ మన మధ్యప్రదేశ్ పోయినా అక్కడ కూడా దాదాపుగా 30-40 కోట్ల వర్కులు చేసినాం నష్టాలు వచ్చినాయి మళ్ళీ అనంతపురానికి వచ్చినాం మీరు కూడా ఆ రోజు కూడా మాట్లాడారు ఊర్లో వదిలిపెట్టిపోయినారు నిజమే ఊర్లో వదిలిపెట్టిపోయినారు మళ్ళీ ఇక్కడ మా కార్యకర్తలను చంపుతా అంటే మళ్ళీ ఎలిపించినాం 2015 నుంచే మీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది మా కార్యకర్తలు మమ్మల్ని ముందుకు నడిపించినారు వాళ్ళు బండ్లు కొనుక్కున్నారు వాళ్ళు డీజిల్ పోసుకున్నారు నా బండికి డీజిల్ పోసినారు ఎక్కడ పోయినా 100 వాహనాలు నన్ను ముందరుండి నాయకుని చేశారు ఈరోజు కూడా నేను వాళ్ళకి బొద్దుడై ఉన్నా రుణపడి ఉన్నా ఇక టోల్గేట్ కాంట్రాక్టర్ నుంచి 25 లక్షలు వసూలు చేస్తున్నారు నిజంగా మీరు 25 ఏళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు టోల్గేట్ ఉన్నాయో మీరు ఆ రకంగా 25 లక్షలు వసూలు చేసినారేమో కానీ ప్రస్తుతం మరో టోల్గేట్ నడుపుతూ ఉండేది మా తమ్ముడు మా నాయన చిన్నాయన కొడుకు తొమ్దుర్తి రాంభూపాల్ రెడ్డి మనవడు రాంభూపాల్ రెడ్డి ఎవరో తెలుసా తొమ్దుర్తి రాంభూపాల్ రెడ్డి
బతికుండగా 83-84 సంవత్సరాలు అనుకుంటా. మీ నాయన అవాయి చెప్పు లేచుకొని పోయి నడుచుకుంటే పోయినాడు వాళ్ళకి పోయి పెద్దయ్య నా తమ్ముడిని చంపినారు, నన్ను కూడా నారాయణ రెడ్డి వాళ్ళు బతకలేరు. నాకు తెలిసి డేట్ ఒక 2-3 సంవత్సరాల ముందు ఉండొచ్చు. బతకనీయరు, నువ్వు మాకు అండగా నిలబడాలంటే ఆడే ఉన్నాడు. మా ఇంట్లో వాళ్ళు కూడా మా పెద్దవాళ్ళు కూడా గౌరవించినారు. పిల్లోడు శ్రీరామునికి వచ్చినారు, ఇబ్బందుల్లో ఉన్నాడని ఫోన్ చేసినాడు. తర్వాత అక్కడి నుంచి ఆయన కూడా ధైర్యం చెప్పి పంపించినాడు. ఆ రాంబోపల్లెటి మనోడు టోల్గేట్ కాంట్రాక్టర్, ఎవరో సినామీలు పెట్టారు వానికి. నా తమ్ముడు మహేష్కి 8 చోట్ల టోల్గేట్ కాంట్రాక్ట్ ఉండే, ఇప్పటి నుంచి కాదు, ఒక 7 నెలల నుంచి ఇదే బిజినెస్లో ఉన్నారు. 8 చోట్ల ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో కలిపి 8 చోట్ల టోల్గేట్ కాంట్రాక్ట్ చేస్తారు వారి వ్యాపారం. 25 లక్షల నెలకి ఇచ్చేంత లాభాలు ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ మళ్ళీ మీరు కలెక్ట్ చేసుకున్నారేమో నెలలో 25 లక్షలు. కానీ మొన్న తమ్ముడు కాబట్టి వాడు అక్కడ కాంట్రాక్ట్ చేసుకుంటా ఉన్నాడు. వాని పేరుతో ఒక బండి కొనిరా అని నాకి నా పర్సనల్ అకౌంట్కి లోన్ ఇయ్యరన్నా అన్నాడు. బండి బుక్ చేసి ఈరోజు కూడా తీసుకోలే. మీరు ఇక్కడ ఫార్చునర్ షోరూంలో అడిగితే తొప్పుతుర్తి మహేశ్వరి పేరుతో బండి బుక్ అవుతుంది 1 లక్ష రూపాయలు కట్టాం. మరి లోన్ రాలేదంటే తీసుకోలే. అంటే నేను మాకన్నీ మా కుటుంబానికన్నీ బట్టలు ఇప్పించి ఒప్పుకునేది అలవాటు కూడా చెప్తాను. రెండోది స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసినారు. మీరు ఈ శాఖల మంత్రులుగా పనిచేసినప్పుడు పరమేశ్వరరెడ్డి అనే కాంట్రాక్టరు రాష్ట్ర వ్యాప్తంగా పాల సరఫరా చేసేటువంటి కాంట్రాక్టర్, మిల్క్ ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్టరు. నిన్న ఆయన ఫోటో చూపించారు, ఆయన నాతో పాటు తీసుకున్న ఫోటో చూపించేదో చెప్పినాడు. ఆ కాంట్రాక్టర్ మీ ఇంటికి ఎన్నిసార్లు వచ్చినాడు, మీరు అతను ఎంత డబ్బులు అడిగినాడు, మీరు ఎంత డబ్బులు అడిగినారు అతన్ని డిమాండ్ చేసినారు. ఆ కాంట్రాక్ట్ మాకే కావాలని మీ మామ మురళి ఎంతో తెలియజేసినాడు. మళ్ళీ దేవుడే ఆదినారాయణ రెడ్డి జోక్యం చేసుకుని రాజీ చేసే ప్రయత్నం చేసి ఏం జరిగింది. మొండోడు అతను పరమేశ్వరికి, ఎవరితో ఇచ్చేవాడు కాదు. మీరు ఎంత వసూలు చేసినారో చెప్పింటే నేను కూడా అంత వసూలు చేసినా అనొచ్చు. నేను కార్యభాగం వినాయకుని దగ్గర ప్రమాణం చేస్తా. ఈ రోజు వరకు స్టేజ్ 1 కాంట్రాక్టర్ దగ్గర, ఆ పరమేశ్వరరెడ్డి అనే అతని దగ్గర 1 రూపాయి నేను తీసుకోలే. మీరు 25 ఏళ్ళు స్టేజ్ 1 కాంట్రాక్టులు చేసినారు, సివిల్ సప్లైస్, సివిల్ సప్లైస్ స్టేజ్ 1 కాంట్రాక్ట్ చేసినారు. ఈయనకు ఫోన్లు చేసి మీ తరఫున మా నోటికాడ కూడు తీసుకునేవు, నువ్వు వచ్చి మాట్లాడిపో అని మీ తరఫున ఎవరో ఫోన్ చేసి మాట్లాడాడని, ఈయన ఏదో మీకు ఏదో ఇచ్చినాడని తెలిసి ఈయన టర్మినేట్ చేయమని చెప్పినా నేను జూన్లో. ఈయన టర్మినేట్ చేయమని చెప్పినా లేదా నువ్వు రాసి నేను ఈ కాంట్రాక్ట్ చేయనని చెప్పి పో అని చెప్పి చెప్పిన. ఎందుకంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి డబ్బులు ఇస్తా అంటే మంచి పద్ధతి కాదు. దురదృష్టవశాత్తు ఈరోజు కూడా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో కానీ సివిల్ సప్లైస్లో కానీ మీ మాట చెల్లుబాటు కావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీకున్నటువంటి వ్యవహార శైలి, మీకు తెలిసిన కిటుకుల వల్ల మీరు సక్సెస్ అవుతున్నారు. ఈరోజు కూడా జిల్లాలో కోడిగుడ్ల కాంట్రాక్టరు సంజీవరాయుడు, కుటుంబది శేషు మేనల్లుడు, మీవాడు మీ బినామీ మహేంద్ర, సారీ మురళి బినామీ, మీ మేనమామ బినామీ, ఏమి ఈరోజు కూడా స్టేజ్ 1 బియ్యం రవాణా కాంట్రాక్ట్ కోసం మీరు శతవిధాలు ప్రయత్నం చేశారు. నాకు తెలిసి మళ్ళీ ఏప్రిల్లో టెండర్లు పిలిస్తే మళ్ళీ వేస్తారు, మీరే కూడా వేసుకుంటారు. ఎందుకంటే మీరు జరుగుతుంది ఇంకా కూడా. దీని విషయంగా సోమవారం స్త్రీ శిశు సంక్షేమ శాఖ గురించి మాట్లాడతా, మంగళవారం సివిల్ సప్లైస్ గురించి మాట్లాడతా. ఒకవైపు కొడాలి నాని గారు చంద్రబాబు గారిని ఏకి పారేస్తుంటారు, ఒకవైపు మీ పనులు ఏం ఎక్కడ ఆగవు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. కారణం ఏమంటే ఇక్కడ జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళే సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ గానో లేకపోతే కార్పొరేషన్ ఎండీలు గానో వస్తున్నారు. మీ పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటా మీరు పనులు చేసుకుంటున్నారు.